Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై తొడగొట్టిన ఈ వీరనారి ఇప్పుడు వైసీపీ చెంతకేనా? శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత మాజీ మంత్రి ప్రతిభ భారతి కుమార్తె కావలి గ్రీష్మ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది మేలో జరిగిన టీడీపీ మహానాడులో తన దూకుడైన ప్రసంగం ద్వారా కావలి గ్రీష్మ చంద్రబాబు నారా లోకేష్ దృష్టిలో పడ్డారు. టీడీపీ మహానాడులో తొడగొట్టి సంచలనం సృష్టించారు కావలి గ్రీష్మ. తన పదునైన మాటల ద్వారా చిన్న వయసులోనే టీడీపీ ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ నేతల నుంచి ఘాటు విమర్శలే ఎదుర్కొన్నారు. అయినప్పటికీ గ్రీష్మ వెనక్కి తగ్గలేదు. గ్రీష్మ ఎవరో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె. శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల నుంచి ప్రతిభా భారతి 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు హయాంలోనే తొలి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా తొలి దళిత స్పీకర్గాను రికార్డు సృష్టించారు. 2004, 2009, 2014 ఎన్నికలలో ప్రతిభా భారతి రాజాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికలలో ఆమెకు టీడీపీ సీటు ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కోండ్రు మురళీమోహన్కు సీటు ఇచ్చింది. అయితే ఆయన కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కావలి గ్రీష్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో రాజాం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రాజాం టీడీపీ ఇన్ఛార్జిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నానని తెలిపారు. తాను ఎమ్మెల్యే అవుతానని, చంద్రబాబును సీఎంగా చేయడమే తన లక్ష్యమని కావలి గ్రీష్మ వెల్లడించారు. నారా లోకేష్తో సైతం తన మనసులో మాటను చెప్పానని, మనం కలిసి పనిచేద్దామని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు. తన భర్త మంచి ఉద్యోగం చేస్తున్నారని, డబ్బుల గురించి తనకు ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి, త్యాగాలు చేయడానికి రాజకీయాలలో సిద్ధంగా ఉండాలన్నారు. ఈ రెంటికి తాను సిద్ధంగా ఉన్నానని గ్రీష్మ తేల్చి చెప్పారు. అయితే గ్రీష్మ ఇంతగా చెబుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ గ్రీష్మను పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో గ్రీష్మ తల్లి ప్రతిభా భారతికి ఎమ్మెల్సీ సీటును, గ్రీష్మకు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సీటును కేటాయించొచ్చని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజాం ఎమ్మెల్యేగా కంబాల జోగులు ఉన్నారు. ఈయనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందువల్లే వచ్చే ఎన్నికలలో ఈయనను మార్చాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిభా భారతి కుటుంబాన్ని వైసీపీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. మరోవైపు గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా ఓటమి పాలైన కోండ్రు మురళీమోహన్ అప్పటి నుంచి యాక్టివ్గా లేరు. మరోవైపు గ్రీష్మ కుటుంబంపై వైసీపీ వలవేస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఏం జరుగుతుందో తెలియక డైలమాలో ఉన్నారనే టాక్ నడుస్తోంది.